హెల్లో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్, ఈరోజు వీడియోలో మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐతో లింక్ అయిందా లేదా అనేది మీరు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ ఎన్పిసిఐతో మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందా లేదా, లింక్ అయితే ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, ఎప్పుడు లింక్ అయింది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది తెలుసుకునే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐతో లింక్ అయ్యిందా లేదా అనేది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఈ వెబ్సైట్ వచ్చేసి www.npci.org.in అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఈ ఎన్పిసిఐతో బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో మనం వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ప్రోడక్ట్, కన్జ్యూమర్, అలాగే మీడియా అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ కన్జ్యూమర్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో కన్జ్యూమర్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి చూడండి, సో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో మనం ఇక్కడ ఆధార్ కార్డ్ లింక్ అయిందా అలాగే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా అనేది కూడా మనము స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేస్తే మన ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఏది లింక్ అయిందా అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ మెన్షన్ చేసి చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మన యొక్క ఆధార్ కార్డ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మెన్షన్ చేసి మనము చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ మెన్షన్ చేసి చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తాను. మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే క్యాప్చా కోడ్ మెన్షన్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది కదా. సో ఆ ఓటీపీని ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. సో చూడండి, మన యొక్క ఆధార్ కార్డ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మెన్షన్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే చూడండి, మన ఆధార్ కార్డ్ మన లింక్ అయిన ఆధార్ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది, అలాగే మ్యాపింగ్ స్టేటస్ ఏంటి, సో ఎనేబుల్ ఫర్ డీబీటీ అని చెప్పేసి వచ్చేసింది. సో లాస్ట్ అప్డేటెడ్ డేట్, సో మనకి ఎప్పుడు అప్డేట్ అయ్యింది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. అలాగే మ్యాండేట్ ఫ్లాగ్ అని చెప్పేసి ఇక్కడ స్టేటస్ ఎస్ ఆర్ నో అనేది ఉంది. సో అలాగే మ్యాండేట్ డేట్ ఏంటి, సో మనకి ఎప్పుడు డేట్ రిక్వెస్ట్ ఎప్పుడు చేసాం మనం లింకింగ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది. అలాగే ఓడి ఫ్లాగ్ ఏంటి అండ్ ఓడి అవైల్ డేట్ అప్లికబుల్ ఆ నాట్ అప్లికబుల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యింది అనేది మనకి ఇక్కడ లాస్ట్లో చూపిస్తుంది చూడండి. సో మనకి లింక్ అయితే స్టేటస్ ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది అనేది చూపిస్తుంది, ఒకవేళ లింక్ అవ్వకపోతే ఇక్కడ నో అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఇలా మనము ఈ ఎన్పిసిఐతో మన ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యిందా లేదా అనేది మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎన్పిసిఐతో లింక్ అయితేనే మనకి గవర్నమెంట్ తరఫున వచ్చే డబ్బులు మాత్రం మనకి ఈ అకౌంట్లో పడతాయన్నమాట. సో పిఎం కిసాన్, రైతు బంధు, సో అలా మనకి ఏ అమౌంట్ అయితే పడతాయో సో మనకి ఈ ఎన్పిసిఐతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో మాత్రమే పడతాయన్నమాట. సో మనం ఈ విధంగా ఈ ఎన్పిసిఐతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనము చెక్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.